అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో అమరావతి సమితి నేతలు, టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ జెండాలు, నల్ల జెండాలతో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి టీ కూడలి వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళనలతో కూడిన నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ టీ కూడలిలో మానవాహారంగా ఏర్పడి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల అభీష్టం మేరకు కాకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సంస్కృతిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. దాంట్లో భాగంగానే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉంది. కానీ ఇక్కడ మూడు రాజధానుల సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. అది తప్పు అనే ఆలోచనతో గత 35 రోజుల నుంచి రాజధాని నివాసులు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మహిళలు, ఉద్యోగస్తులు, రాజకీయ పార్టీలు నిరసన తెలియజేసినా కూడా వినకుండా విచక్షణ రహితంగా పోలీసులను పెట్టి బూట్కళ్లతో దొన్నిచ్చేసి విచక్షణ రహితంగా ఉక్కుపాదంతో అణచివేసి ఒకవైపు మీడియాను, ఒకవైపు రాజకీయ పార్టీల వాళ్ళను, ఒకవైపు రైతులను అణచివేసి ఈరోజు రాజధాని విభజించే కార్యక్రమం, మూడు రాజధానులు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ రోజు మన రాజధాని కోసం, మన రాష్ట్రం కోసం 33,000 ఎకరాలు, 28,000 మంది రైతులు త్యాగం చేసి మనకు భూములు ఇచ్చి మన రాష్ట్రం కోసం, మన అభివృద్ధి కోసం, మన ప్రాంతం కోసం, మన పిల్లల కోసం రైతులు త్యాగం చేస్తే ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకున్నాం, యూనివర్సిటీలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నాం, గ్రామాల్లోకి వచ్చే అభిప్రాయాలు తీసుకున్నాం, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నారు, ఉద్యోగస్తుల అభిప్రాయాలు తీసుకున్నారు, రైతుల అభిప్రాయాలు తీసుకొని రాజధాని అక్కడ నిర్మిస్తే నేను అసెంబ్లీలో చూసినా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో వాళ్ళు. అదే రోజు ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వికృత చర్యలకు నిరసనగా అసెంబ్లీలో నిన్న చూసాం, ఈరోజు శాసనమండలిలో చూస్తున్నాం ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో రౌడీల్లా, దొంగల్లా వ్యవహరిస్తున్నారు.